సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి గారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మద్దూరు వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గిరికొండల రెడ్డి మరియు ఎంపీపీ బద్దిపడిగా కృష్ణారెడ్డి, ఐకేపీ బృందం మరియు వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సాయిబాబు, గ్రామ రైతులు, మహిళా సంఘాలు, బీవోలు పాల్గొన్నారు. అదేవిధంగా ఐకేపీ సిబ్బందికి మంచి శుభశకునం. ఎందుకంటే రైతు దళారి చేతిలో మోసపోకుండా పండించిన ధాన్యాన్ని సరైన గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో మనందరం కలిసి రైతుకు వెన్నుదన్నుగా ఉండి రైతు యొక్క అవసరాలకు అనుకూలమైన వ్యవస్థను మనందరం రూపొందించడంలో ప్రభుత్వ అదేవిధంగా రాజకీయ అన్ని కుటుంబ సభ్యులం ఒకటై రైతుకు వెన్నుదన్నుగా ఉంటే రైతు ఎక్కడైతే సంతోషంగా ఉంటాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు రేపు పొద్దుగా రాబోయే కార్యక్రమాల కాలంలో కూడా ఈ పంట పండించే ధాన్యాన్ని భద్రపరచడానికి కూడా మరి గోదాములు కావచ్చు, అదేవిధంగా ఈరోజు మంచి కళ్ళాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి ప్లేస్ను ఆక్పై చేసారు, సంతోషం. ఇదేవిధంగా రేపు రాబో రోజులలో కూడా మరి గోదాములను ఏర్పాటు చేసుకొని రైతుకు రేపు పొద్దున ఎక్కడ కూడా వర్షం పడో అకాల వర్షాలతోనో ఏమైనా నష్టం జరిగితే జరగకుండా అందరం ఎక్కడండి. గ్రామాభివృద్ధి అంటే రైతాభివృద్ధి గ్రామాభివృద్ధి. ఎందుకంటే 90% ప్రజలు రైతు వ్యవసాయమే ఆధారపడి సత్యం కాబట్టి ఈ వ్యవసాయానికి ఆధారితంగా ఉండబడి అందరం కూడా మరి ఈరోజు చెరువులో నీళ్ళు వచ్చి పంట వండుతుందంటే దానికి కారణం రైతు వండితే రైతు యొక్క ఇంట్లో వడ్లు ఉంటేనే ధాన్యం ఉంటేనే ఆయన నిబ్బరంగా నిద్రపోగలుగుతాడు. కాబట్టి మీరందరూ కూడా రైతు పక్షాన ఆలోచించి రైతులకు సంక్షేమానికి మనందరం వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి అదేవిధంగా నాకు చేతనైన సహాయాన్ని రేపు కళ్ళాలు కావచ్చు ప్రభుత్వం నుంచి చేయనిదిలేనా మీకు ఉల్లంపట్లకు ప్రియారిటీ బేస్డ్గా ఇస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ ప్రెసిడెంట్ మద్దిపడి కృష్ణారెడ్డి గారు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు జడ్పీటీసీ ఉండలెడ్డన్న గారు, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ మండల చైర్మన్ మేక సంతోష్ గారు ముఖ్య అతిథులుగా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ రైతులు మరియు పెద్దలు అందరికీ మా వైపు నుంచి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సుమారు అన్ని గ్రామాలలో ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా మన కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కూడా అన్ని గ్రామాలలో మార్కెట్లు ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగింది. అయితే మన గ్రామంలో కూడా మార్కెట్ కావాలని చెప్పేసి గతంలో ఎలక్షన్ల ముందు నేను గ్రామంలో ఇంటింటి తిరిగినప్పుడు రైతులు కూడా ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మార్కెట్ ఏపీఎం గారికి కూడా దరఖాస్తు ఇచ్చి కోరడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే స్పందించి అందరి సహకారంతో సెంటర్ను అన్ని సెంటర్లు శాంక్షన్ అయినాక లేటుగా మనది కొద్దిగా శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ సెంటర్ను మన గ్రామానికి వచ్చింది. శుభసూచకంగా ఈరోజు మన పెద్దలు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామ రైతులు ఈ సెంటర్ను కాపాడుకోవాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ సెంటర్ను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.